హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం, హానెస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నిజంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకి మంచి జరగలేదా? ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచిని ఎలా మీరు సమస్య ఫస్ట్ విషయం రెండు ఒకటి, ఈ పూటకు గడిస్తే చాలు అనుకునే మంచి ఒక రకం, ఈ పూటకు గడిచింది చాలు ఓకే, తెల్లారు లెగిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని జోలు పట్టుకొని ఎవరో ఒకళ్ళు ఇంటి ముందుకు వెళ్ళి నించోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అది వాళ్ళకి మంచి అవ్వచ్చు కానీ రేపటికి ఏంటి దాని పరిస్థితి? రేపటికి మన భవిష్యత్తు ఏంటి? లేదు, ఇవాళకి ఫుల్గా కడుపు నిండకపోయినా అర్రాకొరగా మనం ఆకలిని తీర్చుకోగలిగి రేపొద్దుటికి మళ్ళీ ఇంట్లో వండుకోవడానికి ఉన్నాయి సరుకులు, రేపొద్దున ఇంటికి వెళ్ళాలి, ఎవరి ముందు జోలు పెట్టాల్సిన అవసరం లే, దాన్ని ఏమంటారు? రేపటి నుంచి రేపటి గురించి నీకు దిగులేదు, ఆ నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ డే సేమ్ అలాగే ఫార్వర్డ్ చేసుకోండి, నెక్స్ట్ డేకి దిగులేదు ఉంది, ఇవాళ ఫుల్గా తినాను రేపొద్దుటికి ఎత్తుక్కొని జోలు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన లాంటి, అంటే మన రాష్ట్రం ఎక్కువగా అనాథలతో అభాగ్యులతో పేదవారితో నిండిపోయి ఉంది కదా, మరియు వారందరిని బేరీజ్ చేసుకొని ఆయన పాలన అలా సాగించారేమో కదా. నేను ఒక నాకు అధికారం అనే ఒక ఎద్దల బండి ఇచ్చారు, ఒక వీల్కి గట్టిగా ఒక గోల్డ్ ప్లేటింగ్ వేసుకొని ఎంత దూరం వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను తీసుకుంటాను, రెండో వీలు మాత్రం గాలి కుదిలేస్తానంటే ఈ ఒక్క వీలుతో గోల్డ్ ప్లేటింగ్ అయినప్పటికీ నువ్వు ఎంతవరకు ట్రావెల్ చేయగలవు? సంక్షేమం ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుంటే నీకు సంక్షేమానికి డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ది, రెండోది ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ నువ్వు సంక్షేమం మీద దృష్టి పెట్టుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుంటావు? నీ పాలనలో ప్రజలు ఈ సంక్షేమం మీద డిపెండ్ అయ్యి ఎంతమంది బ్రతుకుంటారు? వాళ్ళ లైఫ్ ఎప్పుడు మారను, అడుక్కునే వాళ్ళు రోజు అడుక్కుంటూనే ఉంటే వాడు బాగుపడదు ఎప్పుడు? ఇంకా ఇవాళ నేను కష్టపడతానండి, సపోజ్ మీరే అనుకోండి, సపోజ్ ఇవాళ జాబ్ చేస్తున్నారు చిన్న జాబ్, మీ పిల్లల్ని ఏమనుకుని పెంచుకుంటారు? ఇదే పొజిషన్లో ఉండాలనుకుంటారు, మీకు బెటర్ పొజిషన్లో ఉండాలి, మరి నీ బెటర్ పొజిషన్ సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవ్వగలడు? నీ పిల్లాడికి 4 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోనో లేదంటే మెయిన్ ఛానల్ మహా అయితే ఈ మెయిన్ ఛానల్కి వెళ్ళి మీరు వర్క్ చేస్తారు, మీరు పడే ఇబ్బందులు మీ అబ్బాయి పెట్టుకోవాలన్నా మీ అబ్బాయి ఒక టీవీ ఛానల్కి ఎండియో లేదంటే అసలు ఏ అబ్రాడ్లోనో లేదంటే ఇంకొక ఇంజనీరు డాక్టర్ అవ్వాలని మీరు అనుకుంటారు, సోర్స్ ఏది? మీకు ఇచ్చే జీతం సరిగ్గా లేనప్పుడు మీ పిల్లల్ని ఆ స్థాయిలో చదువులు చదివించడానికి ఫస్ట్ కష్టం మీరు పడతారు, రెండోది మీరు అంత కష్టపడి మీ పిల్లాన్ని చదివించినా సరే అతనికి సరైనటువంటి ఫెసిలిటేషన్ చేయలేకపోతే మీ కష్టం వృధా, మీ పిల్లాడి కష్టం వృధా, వాడి భవిష్యత్తు కూడా అంధకారం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఇది 100%. భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఈ రోజుకి ఈ రోజు మనం చేశామా లేదా, చేసిందని చెప్పామా లేదా, చెప్పిన దాంట్లో కూడా మనం చేసింది పావుల వంతు అయితే దాని 10 రూపాయల వంతులో ప్రచారం చేశారు, ఈసారి ఎవరైనా పబ్లిసిటీ అనేది ఎవరు ఏం చేసుకోవాలి, మేము చేసినా చేస్తాం అది వేరే విషయం, కానీ చేయాల్సిన అంశాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరమైన అంశాల మీద దృష్టి పెట్టాడు. రెండోది ఆర్థిక క్రమశిక్షణ, జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక క్రమశిక్షణ లేదు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నువ్వు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, జీతం రూపాయి తీసుకుంటానో బాగా సంతోషించాం మేము అందరం కూడా, ఇక్కడికి అక్కడికి హెలికాప్టర్లు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అదంతా ప్రజాధనమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరగట్లేదా? పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నది ఇక్కడికి అక్కడికి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు తిరగట్లేదండి ఫస్ట్ విషయం, రెండవది ఆయన పార్టీ ప్రజల డబ్బులు ఖర్చు పెట్టలేదు, యాజ్ ఆన్ డేట్ కూడా ఆయన ఈవెన్ ఆయన సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీతో సహా, ఆయన పర్సనల్ సెక్యూరిటీకి ఈ రోజు కూడా ఆయనే జీతాలు ఇచ్చుకుంటున్నాడు. మీరు కావాలంటే రేపు పొద్దున దాని మీద మీరు శ్వేతపత్రం కూడా అడగచ్చుకోలేండి, ఆయన ఓపెన్గా చెప్పేశాడు పార్టీ కార్యాలయం బాగలేదు ఫర్నిచర్ మార్చుకోండి అని చెప్పేసి బ్లాంక్ చెక్ ఇస్తే ఇందులో 1 రూపాయి కూడా నేను పార్టీ కార్యాలయంకి ఉపయోగించి ఎట్లా ఉంటే అట్లాగే వాడదాం, ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆఫీస్ నుంచి నా డబ్బులతో తెచ్చుకుంటా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా భారాన్ని ప్రజా ఖజానమే తేయలేదని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు. రేపు పొద్దున దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు, నిజంగానే చేశారా, మాట్లాడారా, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, దీని మీద దీనికి సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలి అని మీరు అడగచ్చు ఆయన, ఇబ్బంది ఏం లేదు. ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు. అంటే వైట్ షర్ట్ అనుకోవచ్చా? 100% వైట్ షర్ట్ స్టిల్ యాజ్ ఆన్ డేట్ వైట్ షర్ట్, ఈ రోజు వరకు వైట్ షర్ట్. ఈ 5 ఏళ్లలో ఏమో ఏమైనా జరగవచ్చు, ఆస్తులు ఎంతైనా పార్టీ నడపాలంటే ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కాస్త వెనకేసుకోవాల్సి వస్తుంది, మీలాంటి వారికి కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలి అంటే కూడా మరి డబ్బులు వెనకేసుకోవాలని పరిస్థితి ఈ రాజకీయాల్లో. అవినీతి చేస్తేనే డబ్బులు వెనకేసుకోవాలా? అంటే వాళ్ళ దేశంలో ఉండే ధనికులందరూ అవినీతి చేసి ధనికులు అయ్యారా? రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు అరుణ రాయపాటి అరుణ గారు ఇప్పుడు ఈ రోజు స్టిల్కి ఏమీ లేకపోవచ్చు, ఈ 5 ఏళ్లలో ఆవిడకి ఒక కారు వస్తుంది, ఒక ఫ్లాట్ రావచ్చు, లేదంటే సరైన వ్యాపారం రావచ్చు, చెప్పలేము కదా. అంటే కారు రావాలంటే అవినీతి చేయాలా, ఫ్లాట్ రావాలంటే అవినీతి చేయాలా? అవినీతి ఎందుకు చేయాలి, దానికి సంపాదన రకరకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక వ్యాపారం తీసుకుంటాను సార్, గవర్నమెంట్ టైంలో ఇప్పుడు రేషను ఒక రేషన్ డీలర్ తీసుకోవచ్చు నేను, దాని మీద నాకు నెలకు 50,000 30,000 వస్తాయి, దానివల్ల నేను సెటిల్మెంట్ చేయొచ్చు,
సెటిల్మెంట్లు అంటే అది మళ్ళీ అవినీతి. ఎందుకంటే బాధితుడి పక్షాన్ని నిలబడి సెటిల్మెంట్ చేసామంటే అది మనకు పేరు. అవతలను బాధించి సెటిల్మెంట్ చేసామంటే అది అవినీతి. ఇక్కడ మనం ఎంచుకునే మార్గంలో తేడా. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన సంపాదించుకోవాలి అనుకుంటే టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సంపాదించుకొని ఉండొచ్చు. బీజేపీతో అలయన్స్ లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కేంద్రంలో ఏదో విధంగా లాబింగ్ చేసుకుని సంపాదించుకోవచ్చు. బట్ చేయాలి ఆయన, ఎందుకంటే నీతి మార్గంలో సంపాదిస్తాడు, అవినీతి మార్గంలో సంపాదించాల్సిన అవసరం లేదు. అంటే రాయబాటారును ఒకవేళ సంపాదిస్తే నీతి మార్గంలోనే సంపాదిస్తాడు 100% అండి. ఇందులో డౌటే అక్కర్లేదు నాకు. అవినీతిలో అవినీతి నాకు చేత కడుగు, అసలు చేత కాదు. నేను చేయలేను కూడా, ఎందుకంటే ఆకలి బాధను తీసుకోగలను కానీ అవమాన బాధను తీసుకోలేను. నేను ఏదన్నా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏదైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పని చేసి పెట్టండి నాకేమో ఒక పావలు ఇస్తామన్నారని చెప్పేసి అడగలనేమో, కానీ కావాలి అంటే ఎవరిదన్నా నోరు కొట్టి ఆడదీలకి ఇళ్ళదాలకు పెట్టి నేను చేయలేను, నాకు చేత కాదు. నేను అందుకే కనీసం ఇప్పటివరకు ఎవరిని కలనూడు కలవలేదు. పార్టీ అందరూ కార్లు పెట్టుకొని గిరగిరగిరగిర అందరూ గెలిచిన వాళ్ళు అందరూ తిరిగి తిరుగుతూ ఉంటే నేను మా పార్టీలో ఉన్న ప్రాపర్గా ఇంతవరకు కలవాల. దుర్గేష్ గారిని కలిశాను, మనోహర్ గారిని కలిశాను, కళ్యాణ్ గారిని కలిశాను, లోకం మాధవి గారిని కలిశాను. రీసెంట్గా పార్టీ యాప్స్ కాడికి అట్లా వచ్చినప్పుడు మిగతా నాయకులను కలిశాను తప్ప ఎవరిని ఇప్పటివరకు పర్సనల్గా వెళ్ళి కూడా కలవలేదు. నా మెయిన్ ఫోకస్ ఏముంటుందంటే పార్టీ గెలవడం కోసం కొట్లాడే, మామూలు కొట్లాడదు నాకు తెలుసు. 2 ఏళ్ళు ఏమో అసలు అసలు ఇంట్లో లేకుండా కొట్లాడే. టీవీ మీడియాలో కానివ్వండి, పర్సనల్ వీడియోస్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో అవ్వనివ్వండి, లేదంటే బహిరంగ సభలు అవ్వనివ్వండి, రోడ్ షోలు అవ్వనివ్వండి, స్టేట్లో నేను తిరగని జిల్లా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళి నేను చేయగలిగింది నేను చేశాను. అసలు 2 ఏళ్ళు ఫెస్టివల్స్ కానీ సండేస్ కానీ ఏ సందర్భంలో మా పిల్లలతో లేదు, నేను బయటే ఉన్నా పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నా. ఇంక ఇప్పుడు రిలాక్స్ అయ్యా కొంచెం, ఎందుకంటే ఈ టైం ఫ్యామిలీకి కొంచెం ఇవ్వాలి ఫస్ట్ది, రెండోది బతుకు తెరుగు కోసం చూసుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు కూడా అగ్రెసివ్ మోడ్లో వెళితే బతుకు తెరుగు కష్టం అయిపోద్ది. 2 సంవత్సరాలు మా ఆయన ఒక్కడు భరించాడు ఒక్కడ సంపాదన మీద, ఇప్పుడు కూడా అదే మోడ్లో వెళ్ళడానికి ఎక్కువ రోజులు ఆయన ఆయన శక్తి సరిపోకపోవచ్చు ఫ్యామిలీని పోషించడానికి, వేరే ఆదాయం లేదు. సో డెఫినెట్గా పాజిటివ్గా మంచి అని చెప్పుకునే మార్గంలోనే వెళ్ళాలి. అట్లాగే 1 రూపాయి సంపాదించుకోవాలి, నా ఆర్థిక పరిస్థితులను మార్చుకోవాలి. డెఫినెట్గా 29కి నేను పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారిని అడిగే స్థాయిలో నేను ఉండాలి, ఇదే నా ఎజెండా. అంటే ఇప్పుడు మీ పొలిటికల్ డ్రీమ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి 29కి కళ్యాణ్ గారి తరఫున ఆయన రిప్రజెంటేటివ్గా ఏదో ఒక నియోజకవర్గంలో నేను ఉండాలి. ఇస్తారన్న నమ్మకం ఉందా మీకు? చూద్దాం సార్. నమ్మకం అంటే చెప్పలేం, అంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయి మనకు తెలియదు. మొన్నటి వరకు చాలామందికి మా ఆయనే మాట ఇచ్చాడు కొంతమందికి ఇస్తానని చెప్పేసి, బట్ ఆ టైంలో పరిస్థితులు సహకరించకి ఇవ్వలేకపోయారు ఆయన. అట్లాంటి పరిస్థితులు భవిష్యత్తులో నా విషయంలో కూడా రావచ్చేమో, ముందుగానే నేను ఎందుకు ఫిక్స్ అవ్వాలి, దాన్ని మళ్ళీ ఆయన మీద నెగిటివ్ ఎందుకు రుద్దాలి, నేను పార్టీకి భారం ఎందుకోవాలి, అట్లాంటివి ఏం జరగవు. కళ్యాణ్ గారు ఏది చెప్తే అది, బట్ నా ఆస్పిరేషన్ అయితే చెప్తున్నాను కళ్యాణ్ గారికి అంతే, నేను 29కి పోటీ చేస్తాను, మీరు ఏ నియోజకవర్గంలో నిలబడమంటారు అనేది నాకు ముందు చెప్తే నేను వర్క్ చేసుకుంటాను, ఇవి రెండే అంతే. అంటే ఓకే కుదరకొని ఓకే మీ వెనకాల నడవడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, నాకు ఇస్తా అన్నావు కదా, నేను చేసుకున్నాను కదా, నాకు ఎందుకు ఇవ్వవు నువ్వు, అదే నథింగ్. ఆ వర్డ్స్ నా గురించి నా నోటి నుంచి కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు వినరు. మేడం సోషల్ మీడియాలో మీరు చూసారో లేదో ఇది ఒకటి ట్రోలింగ్ అవుతుంది. అంటే రాయపాటి అరుణ గారికి ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏదో పదవి ఒకటి ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది, మీరు ఏమైనా చూసుంటారేమో, బహుశా చూసారా, మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా ఈ పదవి గురించి? కామెంట్లు పెడుతున్నారు సార్, దానికి సంబంధించి ఎలాంటి చర్చలు సంప్రదింపులు ఏమీ లేవు. అంటే ఇట్లా మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోవాలని అడగలేదు. అడగలేదు మరి ఈ ప్రపోజల్ అంటే మీరు విన్నారా కనీసం ఇట్లా సోషల్ మీడియా? సేమ్ ఇది మీరు అడగనే ఈ వీడియోల కింద పోస్టులు వాళ్ళు వీళ్ళు మాట్లాడడం తప్ప నేను అడగలే. ఈవెన్ నన్ను ప్రొఫైల్ అడిగారు, నామినేటెడ్కి ప్రొఫైల్స్ అన్నారు, ప్రొఫైల్స్లో కూడా నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకొని అటు టీడీపీ నుంచి కానివ్వండి ఇటు జనసేన నుంచి కానివ్వండి టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతవరకు ప్రజల్లో. నేను వెళ్ళినంతగా వెళ్ళకపోయినా కొంత పార్టీలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు పని చేసుకోవడానికి, అట్లాంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తారేమో. నేను ఎందుకు అడగాలి దాని గురించి, మళ్ళీ నేను నెగిటివ్ ఎందుకు అవ్వాలి? ఒకవేళ ఆ పదవి కాకపోయినా మీకు ఇవ్వాలనుకుంటే ఒకవేళ అంటే మీరు పెట్టిన ప్రపోజల్ ఏంటి, నాకు ఈ పదవి కావాలి అని చెప్పి? అయ్యి లేదండి, అట్లా వాళ్ళు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటారా? ఓకే, బట్ నన్ను అడిగితే నేను ఒక 5 నోటీస్ చేసి పెట్టాను, అందులో ఎస్పెషల్లీ 2 నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి పర్టికులర్ గా. చెప్పొచ్చా అవి? వద్దులేండి, ఇప్పుడు ఏం అవసరం లేదు. రేపు పొద్దున మళ్ళీ దాని గురించి ఎవరో పోటీలు పడి గొడవలు అయిపోతాయి అనవసరంగా. ఎవరికి ఇవ్వాలనుకుంటే అది ఆదిష్టాన్ని నిర్ణయించింది. ఇప్పుడు మనం ఏమి ముందుగానే దాని గురించి ట్యాగ్లైన్ వేయాల్సిన అవసరం లేదు. నేను ఒక 5 పొజిషన్స్ పెట్టాను, 5లో ఆయన ఏది ఇచ్చినా ఓకే. ఈ 5 ఇవ్వలేకపోతున్నాను, ఇది ఇది ఇస్తున్నాను, 6 ఎక్స్ట్రా వేరేది తీసుకున్నా ఓకే, బట్ ఏది ఇచ్చినా నేను అది
అరుణకి మనం ఇది ఇవ్వడం మూలంగా అరుణ మార్క్ ఏంటో చూపించింది, మన సత్తా ఏంటో చూపించింది అనేలాగా చేస్తానే తప్ప దాన్ని హోదాగా తీసుకోలేదు. నా వల్ల కాదు, అధికార ప్రతినిధి అంటే ఓన్లీ మీడియాకే పరిమితం యాక్చువల్గా. బట్ ఈ మూడున్నరేళ్లలో నేను ఏ రోజు మీడియాకు మాత్రమే పరిమితం అనుకుని పనిచేయలేదు. రాష్ట్రం మొత్తం తిరిగారా? ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పనిచేసా అంతే. ఇంటింటి ప్రచారానికి వెళ్ళానా, వీధి ప్రోగ్రాంలకు వెళ్ళానా, కుల సమీకరణాల మీటింగ్లకు వెళ్ళానా, కాలేజీలో యూత్ను మొబిలైజ్ చేయడానికి కాలేజ్ పర్మిషన్స్ తీసుకొని పనిచేయడానికి వెళ్ళానా, డోర్ టు డోర్ పాంప్లెట్లు పంచానా, బస్ స్టాండ్లో తిరిగి పాంప్లెట్లు పంచానా, బహిరంగ సభలకు వెళ్ళానా, అసలు ఒకటా రెండా అని లేదండి. నన్ను ఈ పని చేయలేదు ఈ అమ్మాయి అంటానికి లేకుండా చేశాను. పార్టీలో అన్ని రకాలుగా వర్క్ చేశాను. కాన్స్టిట్యున్సీలో మాత్రమే కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. కాన్స్టిట్యున్సీలో సరిగ్గా చేయలేకపోయాను కానీ ప్రాపర్గా, స్థానికంగా ఉన్నటువంటి ఇంటర్నల్ గొడవల వల్ల. బయట మాత్రం అందరూ వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళు కూడా నన్ను అంతే స్థాయిలో ఆదరించి, అరుణ వస్తే జనాలు వస్తారు, అరుణ చెప్తే నలుగురు వింటారు, న్యూట్రల్స్ నలుగురు మారుతారనేటువంటి ఒక మార్క్ని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. దానివల్ల పనిచేశాను కాబట్టి చూద్దాం ఆయన ఏమిస్తారో నాకు తెలియదు. ఇవ్వకపోయినా సరే నేను దాని గురించి పట్టించుకోనండి. నాకు ఏదైనా బ్రతుకు తెరువు ఒకటి కొంచెం పర్మనెంట్గా నెలకింత నా కుటుంబానికి ఆదాయం వచ్చేలాగా బ్రతుదిరు చూసుకోవాలని మెయిన్ ఆ ఫోకస్లో ఉన్నాను నేను. పదవి అనేది నాతో ఏదైనా పని ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ అధికార ప్రతినిధిగా చేస్తున్నాను. ఇంకో బాధ్యత నాకు అప్పచెప్పాలనుకుంటే పార్టీ అప్పచెప్పింది, అది గవర్నమెంట్కి చేసేదా పార్టీకి చేసేదా అని వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.